ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ఉదయకాలం ఈ విషాదం అలాగే సంతోషం రెండు సమ్మిళితమైన వాతావరణంలో మనం ఉన్నాం. డానియల్తో నాకు పరిచయం తక్కువ, కానీ తక్కువ పరిచయంలో జ్ఞాపకాలు ఎక్కువ. మితభాషి, మృదుభాషి, అంతేకాదు దేవుని సేవకుల పట్ల అతను కనపరిచే ఆత్మీయత, అభిమానం ఎంతో గొప్పది. చాలా కాలం క్రితం బుక్ రూమ్ పరిచయం ద్వారా కిరణ్ మాకు పరిచయం అవ్వడం, అక్కడ నుండి కాజీపాలెం లింకు అలా పెరుగుతూనే ఉంది. సంతోషకరమైన సంతాపకరమైన సందర్భాలు ఈ గ్రామంతో మాకు సంబంధం ఏర్పడింది. డానియల్ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉండగా ఒక భక్తుడు మిషనరీ జీవితం నాకు జ్ఞాపకానికి వస్తుంది. ఆయన డేవిడ్ లివింగ్స్టన్ 29 సంవత్సరాల వయసు వరకు జీవించాడు, కానీ ఒక సేవకుడు 70 సంవత్సరాల్లో చేయగలిగిన పరిచర్య తన క్లుప్త కాలంలోనే చేసి ముగించాడు. పని అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు, ఇంటికి వెళ్ళటం తప్పించి. అలాగే డానియల్ జీవితం కూడా నాకు అలాగ అనిపించింది. అంతేకాదు ఈరోజు ఈ కూడికకు రావడానికి శాంతి తన ఫోన్ ఈ కూడిక పెట్టుకోవడంలో తను కోరుకున్న ఆలోచన, తను చేసిన ఆలోచన, కోరుకున్న కోరిక ఆగిపోవాలి అని అనిపించలేదు. ఎందుకంటే అన్న కొద్దిమంది అయినా ఈ సందర్భంగా దేవుని వాక్యం వినాలి అని. వారి వివాహానికి నేను రాలేకపోయాను, కానీ మా కుటుంబస్తులు రాగలిగారు. తన మరణ సందర్భానికి కూడా నేను రాలేకపోయాను, కానీ ఈ సంవత్సరానికి ఈ కుడికలో పాల్పంపులు పొందటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇందాక శామ్ తెలియచేసినట్లు, అలాగే కూడికను నడిపిస్తున్న దేవుని సేవకులకు కూడా అభినందనలు. అలాగే చేరువచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా, నా గురించి పరిచయ వాక్కుల్లో మాట్లాడిన వారందరినీ ప్రభు పేరిట అభినందిస్తూ ఉన్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతూ రాయల్గా ఈ ఫీల్డ్లో నుండి వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఆయన లేకపోవడం మనకు బాధాకరమే, కానీ ప్రత్యేకంగా కుటుంబస్తులకు నేను ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూస్తారా, యోహాను సువార్త 13:7 యోహాను సువార్త 13:7 చదువుతున్నారు, చూడండి. అందుకు యేసు చెప్పను, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందురని అతనితో చెప్పగా. చాలు, నేను చేయనది మీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుంటారు. డానీ ఎందుకు చనిపోయాడో మనకు తెలియదు, కానీ తర్వాత తెలుసుకుంటారు. ఇందాక సహోదరులు మాట్లాడుతూ అన్నారు, ఆయన చనిపోయిన కారణం మనకు తెలియదు, కానీ తర్వాత తెలుసుకుంటారు అని దేవుడు తన గ్రంథంలో పేతురుతో పలికిన మాట శాంతితోనూ కుటుంబ సభ్యులతోనూ నేను తెలియచేయాలని కోరుతున్నాను. అంతేకాదు మనిషికి ఇష్టం లేకుండా వచ్చేవి మూడు ఉంటాయి. ఆ మూడు ఏంటంటే, ఒకటి ముసలితనం, రెండవది అనారోగ్యం, మూడు మరణం. ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డెత్. ఈ మూడు ఏ మనిషి రావాలని కోరుకోడు. ఒకసారి ఆలోచన చేయండి,
ఈ మందు వేసుకుంటే మీ వెంట్రుకలు నరవవు, మీ వయసు కనబడదు, ఎప్పుడు యవనస్తులుగానే ఉంటారు అని రెడ్డిపాలెం పెట్రోల్ బంక్ దగ్గర మందులు అమ్ముతున్నారని తెలిస్తే కాజీపాలెం మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆ మందుల దగ్గర క్యూ కడతారు. అంటే ఎవరు ముసలివారు కావడానికి ఇష్టపడరు, ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే నేను స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు ఒక ఆవిడ ఉండేది, ఆవిడ ఆంగ్లో ఇండియన్. ఆవిడ వయస్సు ఎంత, హౌ ఓల్డ్ ఆర్ యూ మేడం అని అంటే చాలా చలాకిగా యవనంలో ఉండేది. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ఐఎమ్ జస్ట్ 20 ఆఫ్టర్ 30 అనేది, అనగా 50 సంవత్సరాలను అలా వంకరగా చెప్పేదన్నమాట. అంటే 30 ఏళ్ళు అయిపోయి 20 సంవత్సరాలే అయింది అని. అంటే ముసలితనం అనేది మనుషులకి ఇష్టం ఉండదు. రెండవది, ఇప్పుడు అయితే అది వాస్తవం, మనం బళ్ళ మీద అనగా స్కూల్స్లో గోడల మీద ఈ మాటలు చూస్తూ ఉంటాం కదా, నేటి బాలలే రేపటి పౌరులు. దాన్ని ఎలా కూడా మార్చొచ్చు,